అండి, మీకోసం 20 పూరి కూర చూపించబోతున్నాను. చాలా మంది పిల్లలు కొంచెం టేస్టీగా ఉంటున్న ఈ రోజుల్లో తింటున్నారు కదా, అందువల్ల ఫోటో స్టైల్లో చేసి మరీ చూపిస్తానండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో ట్రై చేసి చూడండి. 2 ఆలుగడ్డలు తీసుకున్నానండి, 1 పెద్ద ఆనియన్ కొంచెం ఇలా బాగా కట్ చేసి పెట్టుకోండి, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అండి, 2 బంగాళదుంపలు తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్ల శనగపిండి అనేది తీసుకున్నానండి. పెట్టేసుకోండి, వాటర్లో 10 మినిట్స్ నానాలండి శనగపిండి, లేకపోతే చేతి వచ్చేస్తుంది. వాటర్లో మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఆలుగడ్డలను కట్ చేసేసుకోవాలండి కొంచెం పెద్దగా. మనకు ఫాస్ట్గా ఉడకాలంటే కుక్కర్లో పెట్టేసుకోండి, 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసుకోండి. చూడండి ఇలా పొట్టంతా ఊడిపోయేలాగా మనకు అనిపిస్తుంది కదా, అలా ఉడకాలండి, అప్పుడు బాగుంటుంది కూర అనేది. ఇప్పుడు ఇదంతా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు కళాయి పెట్టేసుకోండి, 1½ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ తాలింపు గింజలు, తాలింపు గింజలు వేసేసుకోండి. దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, నేను కొంచెం 5 తీసుకున్నానండి, మీకు కొంచెం కారం కావాలంటే మాత్రం 2 వేసుకోండి. ఆనియన్ కొంచెం ఇలా బాగా కట్ చేసుకోండి, బాగుంటుంది. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ అనేది రావాలండి మనకి. ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకోండి. కొంచెం నేను ఇందాక చూపించాను కదండి అల్లం దంచి పెట్టేసుకున్నాను. కొంచెం 1/2 టీ స్పూన్ వచ్చి పసుపు అండి. ఈ బంగాళదుంపలన్నీ ఉడికిచ్చి నేను చితి పెట్టేసుకున్నానండి, మిక్స్ చేసేయండి మొత్తం. మొత్తం మిక్స్ చేయండి ఇలాగా. దీంట్లో మీకు తగినంత సాల్ట్ వేసుకోండి, మీరు ఎలా తింటే అలా వేసేసుకోండి. కారం తగ్గట్టు బంగాళదుంపలు అన్నీ మిక్స్ అయిన తర్వాత మనం శనగపిండి అనేది మొత్తం నానబెట్టి పెట్టేసుకున్నాం కదండి, అదంతా వాటర్ పోసేయండి. దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకోండి. మొత్తం బాయిల్ అవ్వాలండి, శనగపిండి అనేది మొత్తం మంచిగా ఉడికితేనే మనకి పచ్చివాసన అంతా పోతుందండి, అప్పుడు టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. వాటర్ క్వాంటిటీ అనేది చూసుకోండి. కొంచెం 5 నుంచి 10 మినిట్స్ వరకు ఉడకాలండి. 5 మినిట్స్ ఉడికిచ్చానండి, ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. మొత్తం బాయిల్ అయిపోయిందండి, పిండి అంతా ఉడికిపోయింది మంచి నీట్గా. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి కొత్తిమీర వేసేసుకుందాం. ఇంతేండి పూరి కూర అయిపోయింది, సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుందండి, ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ అండి, హోటల్ స్టైల్లో ఉంటుంది. మీ పిల్లలు ఇంకా తింటే వదిలిపెట్టారండి.